అందరికీ నమస్కారం. నేను మీ నట్టగజ్జల నాగరాజుని. ఈ బామ్మగారు మా దూర బంధువు. ఈవిడ నా దగ్గరకు వచ్చి బాబుని బయోపిక్ తీస్తా అంది. బయోపిక్ ఏమన్నా ప్రొఫైల్ పిక్ అనుకోగానే తీసేయడానికి అన్న. అంతే, బయోపిక్ తీస్తేగాని ఇంట్లో నుంచి పోనని తీసేసుకొని కూర్చుంది. ఇక చేసేదేం లేక బయోపిక్ తీయడానికి ఒప్పుకున్నా. ఈ బయోపిక్ లో ఈ బిడ్డ, అదే నా అల్లుడు, హీరోగా చేస్తున్నాడు. చిన్నప్పుడు హీరో ఈడు, పెద్దాక నా క్యారెక్టర్ నేనే చేసుకుంటున్నా. ఆ ఏ రమానికి ఆ టామ్ క్రూస్ ఒకసారి ఫోన్ చేయమ్మా, చిన్న స్టంట్ ఉంది చేసెళ్ళిపోవాలి. సరే సరే. ఈ సినిమా రిలీజ్ వచ్చేసి షూటింగ్ అయిపోయినప్పుడు రిలీజ్ చేస్తాం, కంగారు పడద్దు. ఆ ఓటీటీ ఏటీటీ వాళ్ళని గొడవలు పడద్దని చెప్పు, అందరికి సమానంగా ఇచ్చేస్తామని. ఈ సినిమాని మేము నార్మల్ సినిమాగా రిలీజ్ చేయాలనుకోవట్లేదండి, పాన్ మసాలా ఇండియా సినిమాగా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా తమిళ్ తమిళ్ తమ్మీస్కి ఎల్లారికూ వనకం. నువ్వు చెప్పరా? వద్దులే. అలాగే కన్నడకు ఎల్లారికూ నమస్కార. నువ్వు చెప్పరా? వద్దులే. అలాగే మలయాళం ప్రేక్షకులందరికి ఇది చెప్పరా? నాకు మలయాళం రాదురా. ప్రొడ్యూసర్ గారు, ఈ సినిమాని మనం మలయాళం ఆపేద్దాం. అలాగే మన సినిమా టైటిల్ వచ్చేసి చూడకరా చెడేవు. ఏం చేస్తున్నారా? అంటే అక్క, వీళ్ళందరూ నా మీద అభిమానంతో నా బయోపిక్ తీస్తానంటే. నీ భరతోకముకంతా ఎవర్రా బయోపిక్ తీస్తా అంది? ఇగో ఈమె రైటరు, కెమెరామ్యాను, కో ప్రొడ్యూసరు, ప్రొడ్యూసరు, చిన్నప్పుడు హీరో, పెద్దప్పుడు హీరో. అపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్న వాళ్ళందరిని వేసుకుని పనికి మాల్ని మీటింగులు పెడతావా నిన్ను? చెప్పే ఏందే, నువ్వు నా లవర్ అని తెలియక నా ఫ్రెండ్ గా నీకు ప్రపోజ్ చేసిండా? తెలియక చేసి ఉంటావు లేవే, మరి నువ్వేమన్నావు? ఓకే అన్నా. ఓకే ఎట్లా అంటావే? సై హలో హలో, ఇదేం దసరా పెట్టేటట్టుంది? ఈయన కొడుకు ఫోన్ చేద్దాం. నా పిల్లకి ప్రపోజ్ చేసినావంటే ఏంది బే? తెలియక చేసామా? అదే ఇప్పుడు ఏమంటావు మరి? మూవ్ ఆన్ అయిపోవడమే. అయిపో మరి. నేను కాదు నువ్వు. నేనెట్లా మూవ్ ఆన్ అయిపోతారా? అది నా పిల్లరా? మీ ఇద్దరు కరణ వస్తుందా? నాశనం అయిపోతారు. రేయ్ కోతిగా, రేయ్ ఇప్పుడు మీకు ఆన్లైన్ క్లాస్ టైం కదా, మరి ఈ టైంలో గేమ్స్ ఆడుతున్నావు ఏంట్రా? పీటీ పీరియడ్, అందుకే ఆడుకుంటున్నా. అయిపోయి ఆడుకు. హేమో ఒకసారి ఫోన్ ఇయమ్మా. హేమో ఫోన్ ఇరా. అదేదో నన్ను కొట్టక ముందుకి ఇవ్వచ్చు కదరా. కొట్టాలనే ఇయ్యలేదు. ఇదిగో ఇప్పటి నుంచైనా నన్ను చూసి నేర్చుకో, జీవితంలో బాగుపడతావు. బొక్కలే ఈ కథలే వద్దు. ఏంట్రా ఇంకా ఆ బట్టల్లోనే ఉన్నారు? ఏక ఈ రోజు మేము బట్టలు వేసుకోకూడదా? అదేంట్రా ఈ రోజు ఏంటో మర్చిపోయారా? జూలై 15th. ఏంటి ఇవాళ జూలై 15th? మామ్ అవిల్గో స్నానం. బట్ వైరా? రే నువ్వేంటి అలాగే నుంచున్నావు? నువ్వు కూడా వెళ్ళి స్నానం చేసిరా, అవతల చాలా పనులు ఉన్నాయి. అది కాదక్క, అసలు ఈరోజు ఏం పండు, అసలు ఏం పండుగరా? అరే కోతి ఈ రోజు అసలు ఏం పండుగరా?
అక్క మే ఐ కమ్ ఇన్? రే అక్కడే నుంచున్నారేంట్రా, వచ్చి కూర్చోండి. అరే కోతి, ఎవరైనా? మా తాత. మీ తాత ఎప్పుడు పోయాడు? నేను పుట్టక ముందే పోయాడు. నువ్వు పుట్ట ముందుకా? చూసారా, అత్తమామ బతుకుండగానే వృద్ధాశ్రమాల్లో వదిలేసే ఈ రోజుల్లో బామ్మ చచ్చిపోయిన ఇన్ని సంవత్సరాలకు కూడా ఆయన సంవత్సరికాన్ని ఇంత ఘనంగా జరుపుతుందంటే మాకెంత గ్రేట్, మాకెంత గ్రేట్, మాకెంత గ్రేట్. అక్కడే నువ్వు ఉప్పులో నాలికేశావు. ఎరా, ఈ పూజ చేసేది బాధతో కాదు, హ్యాపీనెస్తో. నేను నమ్మనరా? నమ్మవా? ఒకసారి చూడు. జననం గుర్తులేదు, మరణం కోడలు వచ్చిన కొత్తలు. ఏరా అలా చూస్తున్నావు, తీర్థం కావాలా? పూజ ఎందిరి ఉపవాసం, పూజ అయిందాక అక్కడ పెట్టినట్టుంది, ఏం చేద్దాం? కొట్టేస్తా దాని వల్ల, నరికేస్తా, చంపేస్తా దాని వల్ల. పావులు పట్టేటోడి, పావులు పడుతుడా? ఈ లోపలికి వెళ్తే లోపల పావులు లేదు అని తెలిసిపోతే ఆపాలి. నువ్వు పావులు పడుతున్నావు గ్యారెంటీ ఏంటి? ఎవరా నువ్వు? ఈ బట్టలు వేసుకుని ఎవరైనా కంప్యూటర్ పట్టుకుంటారా? పావులే పట్టుకుంటాడు. ఎక్కడరా, ఇంతకీ పావు ఎక్కడ? ఇప్పుడు వరకు ఎన్ని పట్టినావు ఏంటి? మై ఫాదర్ గ్రాండ్ ఫాదర్ అనకొండ, మై ఫాదర్ ఫాదర్ కొండ సిలువ, మై ఫాదర్ రెయిన్ ఫాము. వాటిని పట్టారా? పడదామని చూశారు, ఈలోపు అవి పారిపోయాయి. రే ఆపరా నువ్వు, ఏమండి మీరు వెళ్ళి కొంచెం పామును పట్టుకోండి. ఓకే అమ్మా. ఇంతకీ ఎక్కడ? అక్కడ వచ్చేస్తున్నా, పట్టేస్తున్నా, పట్టేస్తున్నా. నేను భయపడలే, భయపడినట్టు నటించా. ఇప్పుడు ఆ పాము నేను భయపడ్డానని కేర్లెస్ గా పడుకుంటది. ఈ గ్యాప్ లో వెళ్ళి లటుక్కుమని పట్టుకొచ్చా, ఇది టెక్నిక్. వస్తున్నా వస్తున్నా. ఎక్కడున్నావు? గుజ్జుకొండ పడుకున్నావా? పట్టేసా 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 అమ్మా, పావు అమ్మా పట్టేసా. ఇది రబ్బర్ పాము మమ్మీ. ఏదో పడతా పొడుస్తా అన్నావు, రబ్బర్ పాము పట్టుకోడానికి వెళ్ళావా? అమ్మగారు ఇల్లంతా వెతికానండి, ఈ రబ్బర్ పాము తప్ప ఏం లేదు. మీకెవరో ఇంట్లో పాము ఉందని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అనవసరంగా నా టైం వేస్ట్. నాగిని వన్, నాగిని టూ. రే ఇటు తిరగరా, తిరగరా. అంటే అక్క అది పూజకి లేట్ అవుతుందని నాకు ఆకలి వస్తుందని. నాకే అబద్ధం చెప్తావా? నువ్వే రూమ్ లో పాముందని అబద్ధం చెప్పావో అదే రూమ్ లో రెండు రోజులు ఉండు. అక్క ఆ రూమ్ లో టీవీ లేదు. నాకు ఇంకోసారి చెప్పే ఓపిక లేదు. నాకు టీవీ అక్కర్లేదు. తప్పకుండా.